హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బ్లూబెర్రీ స్మూతీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులోకి నానబెట్టిన బాదం 4 తీసుకున్నానండి. ఇవి వచ్చేసి బ్లూబెర్రీస్, నేను ఫ్రోజన్వి తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 3-4 టేబుల్ స్పూన్స్ మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మ్యాంగోస్ ఉంటే డైరెక్ట్గా మ్యాంగోస్ యాడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి స్మూతీస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు మనం, అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అండి. జంక్ ఫుడ్ బదులు ఇది తీసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేనేమి మిల్క్ బాయిల్ చేయలేదండి, రా మిల్కే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా బ్లూబెర్రీస్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. మీరు మ్యాంగో బదులు మరి ఏమైనా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి, బనానా, యాపిల్ అవి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. అండ్ చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, బ్లూబెర్రీ అండ్ మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయింది. ఇది వచ్చి నేను కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదండి మన దగ్గర, దాంతో మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేసుకుంటున్నాను నేను మీతో షేర్ చేస్తున్నానండి. నేను వచ్చేసి ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాప్ పేపర్ తీసుకున్నాను. సో దాన్ని ఈ సైజ్ కట్ చేసుకున్నానన్నమాట, ఈ బాక్స్కి కావాల్సినంత సైజు. మనం అనవసరంగా బయట మనీ పెట్టుకుంటుంటాం కదండి బాక్సెస్, దాని బదులు మన ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్ బాక్సెస్తో వేస్ట్ కాకుండా ఇలా తీసుకోవచ్చండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సైజ్ చూసుకోవాలండి. అండ్ ఇట్ సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఫెవికిక్ అప్లై చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ గ్లూ ఉన్నట్టయితే అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఫెవికిక్ ఉంది, సో అదే యూజ్ చేస్తున్నాను. ఇలాగా కార్డ్బోర్డ్ బాక్స్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈజీ అండి, ఒక 5-10 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు ఇలాంటి బాక్సెస్. అండ్ బాత్రూమ్ అలాగే కిచెన్లో స్టోరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి బాక్సెస్. నాకు వచ్చేసి ఈ గిఫ్ట్ ర్యాప్ పేపర్ చాలా బాగా నచ్చిందండి ఈ కలర్, అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఓల్డ్ టీషర్ట్స్ అలాంటి క్లాత్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నేనైతే ఎలా చేస్తున్నాను. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను 4 సైడ్స్ ఇలాగ ఫెవికిక్ అప్లై చేసి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నానండి ర్యాప్ పేపర్ని.
అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా చేసేసాను. కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ దానికి ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, ఇక్కడ పేపర్స్ కట్ చేశాను కదా, అదే అప్లై చేస్తాను. నా దగ్గర ఉన్న ఫెవికిక్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి, అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టింది. చూసారు కదా, మిగిలిపోయిన పేపర్ని ఇలా మధ్యలో స్టిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ బాక్స్ రెడీ అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి. మీరు క్లాత్తో కూడా చేసుకోవచ్చు కావాలంటే. చాలా బాగా వచ్చింది చూడండి ఈ బాక్స్ అయితే. ఇక్కడ ఏంటంటే నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నానండి, అండ్ స్మోక్ వస్తుంది, నేను గమనించుకోలేదు. సో ఇక్కడ ఇవసలు ఏంటంటే ఇంట్లోనే స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. 1 మినిట్ కన్నా ఎక్కువసేపు ఆ స్మోక్ డిటెక్టర్ అలారం మోగింది అనుకోండి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు మన ఇంటికి. సో నేను చూసుకోలేదు, అది అలారం వస్తూనే ఉంది. తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళి బాల్కనీ అలాగే మెయిన్ డోర్ ఓపెన్ చేసేసానండి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వెట్ క్లాత్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తాను అది రాకుండా. సో అందుకేనండి కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఎగ్ విత్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేను మీతో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఫ్రై. సో దీనికి ముందుగా మనము బాగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 1 ఎగ్ తీసుకున్నాను. మీ దగ్గర చికెన్ ఎక్కువగా ఉన్నట్టయితే 2 ఎగ్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, 2 to 3 టేబుల్ స్పూన్స్. ఇలాగా కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేయండి, ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఎక్కువగా ఆయిల్ వేసుకోవట్లేదండి ఇక్కడ. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. అందులోకి లవంగాలు అలాగే దాల్చిన చెక్క అలాగే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. అవి కొంచెం వేడయ్యాక అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ అలాగే చికెన్ని వేసేయాలి ఇందులోకి. ఇలాగా చికెన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి.
చూస్తున్నారు కదా చికెన్ చాలా షైనింగ్గా ఉందండి ఎగ్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చికెన్ని. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కారం తక్కువైందని చెప్పి నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలాగా లిడ్ తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ అన్నీ పోయే వరకు. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చి నేను కొంచెం ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా చికెన్ మసాలాది, తండూరి చికెన్ ఇలా ఏదున్నా అది కొంచెం యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అప్పుడు. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు కొంచెం స్మెల్ వెళ్ళే వరకు నేను ఇలాగా లిడ్ క్లోజ్ చేసుకున్నానండి. తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 1/2 స్పూన్ అండి అంతే. చూస్తున్నా కదా చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ వచ్చేసి కుక్ అయిందా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో చికెన్. ఫైనల్గా వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలండి. కావాలంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో చూస్తున్నారు కదా ఎగ్ విత్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.